గురు గురు, వేటకి పూట సెలవు పెట్టి ఏదైనా సినిమాకి చెక్కేద్దామా? అంటే వేటకి వేళ హాలిడే అన్నమాట. సెలవులు ఇచ్చేయడానికి పుచ్చుకోవడానికి మనది ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా? ఇవాళ మనం తప్పకుండా వేటాడాల్సిందే, ఎందుకంటే రేపు దేవి పుట్టినరోజు. మాయి లక్ష్మీజీ, మాకి వ్యాపారం సల్లంగా చూడు తల్లి, నీకి నెలకి ఒక కొబ్బరికాయ కొట్టాను తల్లి. నమస్తే సేఠి. నమస్తే వాయ్, తీనుకో తీన్. నమస్తే, క్యా చాహే, ఏం కావాలా? బంగారం వెండి మీద డబ్బు కావాలా భాయ్? కావాలని వచ్చాం బగాటింది, కానీ మేము తాకట్టు పెట్టే నగలు దొంగలు దోచుకోకుండా ఇక్కడ భద్రంగా ఉంటాయా అని సందేహం. దొంగల్ దొంగల్ గింగల్ వచ్చి ఏమి ఎత్తుకుపోతారు భాయ్? ఈ నెత్తి మీద టోపీ, ఈ ప్లాస్క్ లో కాఫీ. అంటే మేము తాకట్టు పెట్టే బంగారు నగలు ఎక్కడ దాస్తారు అని. వదర్దేపు దేవి ఐరన్ సేఫ్, అమ్మా కడుపులో బిడ్డలాగా భద్రంగా దాచుకుంటుంది అన్ని. మరి దొంగలు వచ్చి ఆ ఎనక్ పెట్టి తెరిస్తే? అరే పాగల్, అది బంధు చేశాం, తాళం చెవి దాచేశాం. మళ్ళీ కత్తితో పొడిచినా కూడా రక్తం కనిపిస్తుంది తప్ప తాళం చెవి కనిపించదు బాయ్. మీరు చెప్పేది నిజమే అనుకోండి, ఒకేసారి ముగ్గురు దొంగలు వచ్చారనుకోండి, మాలయ్య మంచి మంచి బట్టలు వేసుకుని పెద్ద మనుషులా ఘనంగా వచ్చారనుకోండి. అనుకుందాం బాగా అనుకుందాం, తొక్కి ఆగొస్తా. అందులో ఇద్దరు దొంగలు మిమ్మల్ని ఎడాపెడా పట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు తాళం చెవి లేవుగా. లేవని తెలిసి ఆ మూడో దొంగ, ఉదాహరణకు ఆ దొంగ నేనే అనుకోండి, అనుకుందాం బాగా అనుకుందాం. వాళ్ళు ఇలా ఎనపెట్టి దగ్గరకు వచ్చి వచ్చి ఏమీ లాభం బాయ్, ఇప్పుడు తాళం చెవులు లేవుగా. వాళ్ళకి తాళాలు అనుకోండి, అసలే దొంగదోలు. వాళ్ళ దగ్గర ఏవో పిచ్చి పిచ్చి వస్తువులు ఉంటాయి, వాటి జేబులోంచి ఇలా బయటికి తీసి ఇలా తీస్తారు, తర్వాత ఇలా పెట్టి ఇలా 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 ఏదో తీస్తారు. ఏం లాభం రాదు. ఆ తర్వాత నంబర్స్ కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి దీని మీద పట్టణం కొట్టి ఇలా తెచ్చేస్తారు. అయి బాబు, మే బాయ్, ఇలా తలుపు తెరిస్తే ఎలాగా? రేపే దేవి సేఫ్ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళని బాగా తిడతాను బాయ్. ఏమి మీ స్టాండర్డ్, ఏమి మీ కంపెనీ, ఏమి 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 అని బాగా తిడతాను బాయ్. తలుపు తెరిచిన దొంగ దీనిలోంచి ఒక ఉంగరం ఇలా తీశాడు అనుకోండి. తీసినా తీస్తాడు బాయ్, వాడు చూడు కదా. వాడు ఆ ఉంగరాన్ని ఇలా జేబులో వేసుకుని ఏం చేస్తాడు? ఏమి చేస్తాడు బాయ్, నా నెత్తిన ఒకటి కొట్టి తన దోస్తు గారితో పారిపోతాడు బాయ్. నువ్వు దిగి వెళ్ళొచ్చు. కనిపెట్టేశావు అనమాట, నీ కారణం తెలిసే ఎక్కలే. అసలు ఏం జరిగిందంటే? నేను చెప్పాను, నా మనసులో ఎంతో ఎత్తుగా ఉంచుకున్న మనిషిని నడి వీధిలో నలుగురు దొంగ దొంగ అని తరమటం జరిగింది. అది నా కళ్ళారు చూడటం జరిగింది. అది నిజమే, కానీ సంజాయిషులతో చేసిన తప్పుని కప్పుపుచ్చడానికి ప్రయత్నించకు. నిజానికి నిన్ను నమ్మటం నా బుద్ధి తక్కువ, నిన్ను ప్రేమించడం నా పొరపాటు. కాలే పెనం మీద నుండి మండే మంటల్లో పడ్డట్టు ఓ మోసగాడి పారు నుంచి ఓ దొంగ చేతుల్లో పడ్డాను. దేవి, నువ్వు కూడా నన్ను అలా పిలవు. పిలుస్తాను. నువ్వు దొంగవి, అన్యాయంగా పరాయి సొమ్ము దోచుకునే దొంగవి, అమాయకమైన ఆడపిల్లల్ని మోసం చేసే దొంగవి, దొంగవి, దొంగవి. అవును, దొంగని. నిజం తెలుసుకోలేక నీలాగే దొంగ దొంగ అని అంత అనుక్షణం పిలవగా తయారైన దొంగని అందరిలాగే ఓ అమ్మ కడుపున పుట్టి అమాయకంగా ఎదుగుతూ హృదయం లేని ఈ సంఘం దొంగ దొంగ అని పిలవగా దొంగగా మారిన దొంగని, దొంగని. ఆఖరికి ప్రేమించే నువ్వు కూడా నన్ను దొంగనేశావు. కానీ నేను ఎందుకు దొంగనయ్యాను, ఎలా అయ్యాను అని అడగలేదు. మనసుంటే వింటే నా కథ చెబుతాను విను. నేను ఒక అనాథను. జట్కాబండి రాజయ్యత అతను పచ్చితనంలోనే చేరదీశాడు. అతని బిడ్డ పద్మని నేను సొంత చెల్లెలాగా చూసుకునేవాడిని. ఒకరోజు రాజయ్య తాత ఊర్లో లేని సమయంలో పసివాళ్ళమైన నేను పద్మ ఆడుకుంటున్నా. ఆటలో హఠాత్తుగా పద్మ మెట్ల మీద నుంచి జారిపడి పద్మని పరీక్షించిన డాక్టర్
ఆమెను వెంటనే పెద్ద డాక్టర్కి చూపించి ఆపరేషన్ చేయించాలన్నాడు. లేకపోతే చూపు పోయే ప్రమాదం ఉందని, ఆపరేషన్కి 1000 రూపాయలు ఖర్చు అవుతుందన్నాడు. 1000 రూపాయలు? మొదటిసారిగా అలా పిలువబడ్డది ఆ క్షణంలోనే. చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించాను. జైలు నుంచి బయటకు వచ్చిన నేను చదువుకోవటానికి అందరి పిల్లలాగే స్కూల్కి వెళ్ళాను. కానీ నన్ను తోటి పిల్లలంతా దొంగ దొంగ అని వేలెత్తి చూపి వెలివేశారు. మమ్మల్ని పోషించే రాజయ్య తాత ప్రమాదంలో చిక్కుకున్నాడు. చూపు లేని చెల్లెల్ని, మంచం పట్టిన తాతయ్యని బతికించుకోవాల్సిన బాధ్యత నాదయింది. నమస్కారం సార్. కష్టపడి పని చేయబోయే నన్ను దొంగనే పేరుతో గెంటి వేశారు. ఆకలితో అలమటించే నా వాళ్ళని బతికించుకోవాలనుకున్నాను. ఎలాగా? తోటి పిల్లలు దొంగ అని తరిమేశారు. దయలేని పెద్దలు దొంగ అని దూరం తోశారు. మంచిగా బతకాలనుకునే నన్ను మనసు లేని మనుషులు, అస్తవ్యస్తమైన పరిస్థితులు, మాయదారి ప్రపంచం దొంగ 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 అని ఘోషించడంతో నాకు దొంగదారే గతయింది. ఆ విధంగా తప్పని తెలిసి తప్పనిసరిగా దొంగనయ్యాను. నేను చెప్పే పరిస్థితులు, వాటి ప్రభావం నీకు అర్థం కాకపోవచ్చు. కారణం, ఎన్నో అంతస్తుల మేడలో పుట్టి వెండి కంచంలో అన్నం తిని ఐశ్వర్యంలో పెరిగిన దానివి. నీకు ఆకలికి అర్థం తెలియదు, కన్నీటికి కారణం తెలియదు, బ్రతకడానికి పడే తాపత్రయమూ తెలియదు. చంపేయాలని చూసే పరిస్థితులను ఎదిరించి నా వాళ్ళను బ్రతికించుకునే ప్రయత్నంలో నేను దొంగ అని పిలువబడ్డాను. ఆ పిలుపు వెనుక కథ, ఆ పేరు వెనుక వ్యథ నీకు అర్థమైతే, ఇంకా నన్ను ప్రేమించగలిగితే రేపు ఇక్కడికి వచ్చి ఈ కృష్ణను కలుసుకో, లేదా ఈ దొంగని మర్చిపో. ఇంకా నన్ను ప్రేమించగలిగితే రేపు ఇక్కడికి వచ్చి ఈ కృష్ణను కలుసుకో, లేదా ఈ దొంగని మర్చిపో. నీకు ఆకలికి అర్థం తెలియదు, కన్నీటికి కారణం తెలియదు, బ్రతకడానికి పడే తాపత్రయమూ తెలియదు. చంపేయాలని చూసే పరిస్థితులను ఎదిరించి నా వాళ్ళని బ్రతికించుకునే ప్రయత్నంలో నేను దొంగ అని పిలువబడ్డాను. హృదయాన్ని కదిలించింది. ఇక నా బ్రతుకంతా నీతోనే ముడిపడి ఉంటుంది. ఐ లవ్ యూ కృష్ణ, ఐ లవ్ యూ.